హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీఇన్ఫో ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం జాబ్ అప్లై చేయడానికి మంచి రోజు, నక్షత్రాలు, తిథులు చూసుకున్నాము. అలాగే జాబ్ అప్లై చేశాక జాబ్ వస్తే పలానా రోజు ఏ రోజులో జాబ్లో చేరితే మంచిది అని తెలుసుకున్నాము. ఒకవేళ జాబ్లో ప్రమోషన్ వస్తే ప్రమోషన్ కొత్త పోస్ట్లో ఏ నక్షత్రాల్లో ఏ తిథులు అయితే మంచిది అని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఎవరైతే ఇంటర్వ్యూకి అప్లై చేస్తున్నారో, వీసాలకు అప్లై చేస్తున్నారో, వాళ్ళకి ఏ రోజు అయితే బాగుంటుంది, ఏ తిథి అయితే బాగుంటుంది, ఏ నక్షత్రాలు అయితే బాగుంటాయి అన్నది మనం తెలుసుకుందాం. అలాగే ఎవరైతే స్టడీ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీకి ఎవరైతే వెళ్తున్నారో, ఈ స్టడీ పరంగా కానీ జాబ్ పరంగా కానీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళకి ఏ రోజైతే బాగుంటుంది, ఏ నక్షత్రాలు అయితే బాగుంటాయి, ఏ తిథులు అయితే బాగుంటుంది, అలాగే గ్రహాల స్థితి ఎలా ఉండాలి అన్నది మనం తెలుసుకుందాం. ఇంకెవరైనా సరే పై ఆఫీసర్స్, అంటే ఆఫీస్లో వాళ్ళకన్నా పై ఆఫీసర్స్ని ఏదైనా సరే మీట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏ రోజు వెళ్తే బాగుంటుంది, ఏ రోజు ఏ నక్షత్రాలు కనుక వాళ్ళకి కలిసి వస్తాయి, గ్రహస్థితి ఎలా ఉండాలి, పై ఆఫీసర్స్ని అంటే మీకన్నా పై పోస్ట్లో ఉన్న ఆఫీసర్స్ని కలవాలి, ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు కలవాలి అనుకున్నప్పుడు ఏ నక్షత్రాలు అయితే బాగుంటాయి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైతే ఇంటర్వ్యూలకి, వీసాలకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఏ రోజు బాగుంటుంది, ఏ తిథులు కలిసి వస్తాయి, ఏ నక్షత్రాలు బాగుంటాయి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే ఇంటర్వ్యూలకి కానీ వీసాలకు కానీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి కలిసి వచ్చే తిథులు ఏంటంటే విధియ, తదియ, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, ఇంకా పౌర్ణమి. ఈ తిథులు అన్నవి ఎవరైతే ఇంటర్వ్యూలకు కావచ్చు, వీసాలకు కావచ్చు, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ తిథులు అన్నవి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఇంకా వారాలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటర్వ్యూలు కానీ వీసాలకి సంబంధించిన అప్లై చేసేటప్పుడు, ఇలాంటివి ఇంటర్వ్యూ కానీ వీసాలకి అప్లై చేసేటప్పుడు నక్షత్రాలు, సారీ, వారాలు కనుక చూసుకున్నట్లయితే సండే, మండే, ఇంకా థర్స్డే, ఫ్రైడే, అంటే ఆది, సోమ, గురు, శుక్రవారాలు అన్నవి వీళ్ళకి బాగా కలిసి వస్తాయన్నమాట. ఇంకా ఇంటర్వ్యూలకి, వీసాలకి అప్లై చేసే వాళ్ళకి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ఏ నక్షత్రాలు అయితే కలిసి వస్తాయన్నది మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళకి కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటంటే అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలు కలిసి వస్తాయి. అంటే ఎవరైతే వీసాలో కావచ్చు, ఇంటర్వ్యూలకు అప్లై చేస్తున్నారో ఈ నక్షత్రాలు ఉండేటట్టు చూసుకుంటే బలం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా లగ్నాలు ఎలా ఉండాలి అంటే ఇంటర్వ్యూలకి, వీసాలకి అప్లై చేసే వారి లగ్నాలు స్థిర లగ్నమైనా ఉండాలి, లేదంటే ద్విస్వభావ లగ్నమైనా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో చరలగ్నం అనేది ఉండకూడదు. ఇంకా వీళ్ళకి ఒక కొన్ని స్పెషల్ పాయింట్స్ అనేవి చెప్తున్నాను. అంటే జాతకం ప్రకారంగా ఎలా ఉండాలి, ఇంటర్వ్యూలకి వీసాలకి అప్లై చేసే వాళ్ళకి జాతక పరంగా ఎలా ఉండాలి అన్నది బలాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళకి ఇంటర్వ్యూలకి వీసాలకి అప్లై చేసే వాళ్ళకి జాతకంలో కనుక చూసుకున్నట్లయితే రవి, ఎందుకంటే పదవి మనకి జాబ్ పరంగా చూసుకున్నట్లయితే రవి ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే ముఖ్యంగా ఇంటర్వ్యూలకి వీసాలకి అప్లై చేసేటప్పుడు రవి షష్ఠ స్థానంలో కానీ ఏకాదశ అంటే 11th ప్లేస్లో కానీ ఉండాలి. అంటే రవి షష్ఠ స్థానంలో, ఏకాదశ స్థానంలో అంటే 6th ప్లేస్, 11th ప్లేస్, ఈ రెండు ప్లేస్లో రవి ఉండేలా ఉంటే బాగుంటుంది. ఎవరైతే ఇంటర్వ్యూలకు కానీ వీసాలకి అప్లై చేస్తే రవి షష్ఠ స్థానంలో కానీ ఏకాదశ స్థానంలో కానీ ఉండాలి. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే లగ్నం పైన శుభదృష్టి అనేది ఉండాలి, అలాగే లగ్నంలో శుభగ్రహాలు ఉండాలి. అంటే ఏ లగ్నమైనా కావచ్చు ఆ లగ్నం మీద ఒక శుభగ్రహ దృష్టి అనేది ఉంటే మంచిది. ఇంటర్వ్యూలకి వీసాలకి అప్లై చేసేటప్పుడు వారి లగ్నం మీద శుభదృష్టి అంటే శుభదృష్టి ఉండాలి, ఆ లగ్నంలో కూడా శుభగ్రహాలే ఉండాలి, పాపగ్రహాలు ఉండకూడదు. ఇంకా థర్డ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మూడో పాయింట్ విశేషం ఏంటంటే శుభగ్రహాలు కేంద్రంలో కానీ కోణాల్లో కానీ ఉండాలి, అలాగే పాపగ్రహాలు తృతీయ, షష్ట, ఏకాదశంలో ఉండాలి. శుభగ్రహాలు ఏవైనా సరే కేంద్రంలో, కోణంలో. కేంద్రం అంటే తెలుసు కదా, లగ్నం, ఇంకా లగ్నం, లగ్నం ఇంకా పంచమం, ఇంకా దశమం, ఇవి కేంద్రాలు కదా, సారీ, లగ్నం, దశమం,
లగ్నం, చతుర్థం, సప్తం, దశమం ఈ నాలుగు కేంద్రాలు. కాబట్టి ఈ నాలుగు కేంద్రాలు అంటే ఫస్ట్, ఫోర్త్, సెవెంత్, టెన్త్ ఈ నాలుగు ప్లేస్లో కనుక శుభగ్రహాలు ఉండాలి. పాపగ్రహాలు తృతీయ, షష్ట, ఏకాదశ. అంటే పాపగ్రహాలు ఎప్పుడు కూడా 3, 6, 11th ప్లేస్లో ఉండాలి. ఇంకా శుభగ్రహాలు కోణాల్లో కూడా ఉండాలి. కోణాలు మీన్స్ ఫస్ట్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, నైన్త్ ప్లేస్. అంటే లగ్నం, పంచమం, నవమం. అంటే శుభగ్రహాలు ఎప్పుడు కూడా కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉండాలి. కేంద్రాలు అంటే లగ్న, చతుర్థ, సప్తమ, దశమ. కోణాలు అంటే లగ్న, పంచమ, నవమ. ఈ స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నట్లయితే మంచిది. అంటే ఎప్పుడైతే ఇంటర్వ్యూలకి, వీసాలకి అప్లై చేస్తున్నారో ఈ కోణాల్లో, కేంద్ర కోణాల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు చాలా మంచిదన్నమాట. బలం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లగ్నం మీద కానీ చంద్రుని మీద కానీ శని దృష్టి ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే శని అంటేనే లేట్ కదా, చాలా లేట్, డిలే చేస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో కూడా లగ్నం మీద, చంద్రుని మీద శని దృష్టి అనేది ఉండకూడదు. ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శని అంటే ఏంటంటే చాలా రిపీట్గా చేస్తుంటాడు, వర్క్ అంతా కూడా డిలే చేస్తుంటాడు, పోస్ట్పోన్ చేస్తుంటాడు, చాలా స్లోగా వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. కాబట్టి మనకి లగ్నం మీద, చంద్రుని మీద ఈ శని దృష్టి ఉండడం వల్ల మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంకోసారి ప్రయత్నం చేయాల్సిన సిచ్యుయేషన్ అనేది ఏర్పడుతుంది. అంటే స్టార్టింగ్ మీకు ఎట్ ఎ టైం, వన్ టైంలో అయిపోయే ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా రిపీట్, అంటే చాలా స్లోగా అనమాట. అంటే ఇంకోసారి పోస్ట్పోన్ అవ్వడము, లేదంటే ఇంకోసారి మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వీసాలకి ఇప్పుడు వెళ్ళారనుకోండి, లగ్నం మీద, చంద్రుని మీద శని దృష్టి ఉంటే ఏంటంటే ఇంకోసారి ట్రై చేయాల్సిన సిచ్యుయేషన్ అనేది ఏర్పడుతుంది. దీనికి కారణం ఏంటంటే లగ్నం మీద, చంద్రుని మీద ఈ శని దృష్టి ఉండడం వల్ల వర్క్ అనేది డిలే అయిపోయి మరి సెకండ్ టైం కూడా మనకి ఛాన్స్, అంటే సెకండ్ టైం మళ్ళీ మనం ట్రై చేయాల్సిన సిచ్యుయేషన్ ఏర్పడుతుంది. కాబట్టి లగ్నం మీద, చంద్రుని మీద ఎప్పుడు కూడా శని దృష్టి ఉండకుండా చూసుకోండి. ముఖ్యంగా ఇది చాలా మెయిన్ పాయింట్. ఇంకా ఎవరి జాతకంలో అయినా సరే, జన్మ జాతకంలో అష్టమాధిపతి, అంటే అష్టమాధిపతి దృష్టి ఉంటుంది కదా, అష్టమాధిపతి దృష్టి ఎప్పుడు కూడా ముహూర్త లగ్నంపై ఉండకూడదు. అంటే మీరు ఏ రోజైతే ముహూర్తం పెట్టుకొని ఆ ముహూర్తానికి మీరు ఇంటర్వ్యూ కానీ వీసా కానీ అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ముహూర్త టైంకి ఈ అష్టమాధిపతి దృష్టి అనేది ఈ ముహూర్తం, మీరు పెట్టుకున్న ముహూర్తం లగ్నం మీద ఉండకుండా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఫైనల్లీ ఏంటంటే ఎవరైతే వీసాల కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు జన్మ లగ్నం నుంచి తృతీయ, నవమ లగ్నాలను ఎక్కువగా ముహూర్తంగా లెక్కల్లోకి తీసుకోవాలన్నమాట. ఇది మనం ఇంటర్వ్యూలకి సంబంధించింది, వీసాలకి సంబంధించిన కొన్ని తిథులు. అంటే ముఖ్య ఇంటర్వ్యూలకు కావచ్చు, వీసాలకు కావచ్చు, ఏ రోజైతే బాగుంటుంది, ఏ ఇది బాగుంటుంది, ఏ నక్షత్రాలు బాగుంటుంది, జాతకంలో గ్రహస్థితి ఎలా ఉండాలి, అంటే మీరు జాబ్ అప్లై, ఇంటర్వ్యూ అప్లై చేసేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయ్యేటప్పుడు, ఇంకా వీసాలు అప్లై చేసేటప్పుడు గ్రహస్థితి, జాతకం ఎలా ఉండాలి, ముహూర్త గ్రహస్థితి ఎలా ఉండాలి అన్నది మనం ఇలా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎవరైనా సరే స్టడీ కోసం కానీ ఉద్యోగం కోసం కానీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి అనుకుంటే ఏ రోజు బాగుంటుంది, ఏ తిథులు బాగుంటాయి, ఏ నక్షత్రాలు బాగుంటాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ స్టడీ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఒక్కోసారి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే సిచ్యుయేషన్ అనేది ఏర్పడుతుంది. అలాంటప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి అంటే ఏ రోజైతే బాగుంటుంది, ఏ తిథులు బాగుంటాయి, ఏ వారాలు బాగుంటాయి, ఏ నక్షత్రాలు బాగుంటాయి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ స్టడీ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి అనుకుంటే తిథులు కనుక చూసుకున్నట్లయితే ద్వితీయ, తృతీయ, పంచమ, తిథులు కనుక చూసుకున్నట్లయితే విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఇంకా శుక్లపక్షంలో ద్వాదశి, త్రయోదశి తిథులైతే చాలా బాగుంటాయి, వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఇంకా వారాలు కనుక చూసుకున్నట్లయితే ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు, అంటే సండే, మండే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, అవాయిడ్ సాటర్డే అండ్ ట్యూస్డే. ఇంకా నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే అంటే స్టడీ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారో వాళ్ళకి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే అశ్విని, మృగశిర, పునర్వసు, హస్త, స్వాతి, శ్రవణం, రేవతి ఈ నక్షత్రాలు మంచివి అనమాట. ఇంకా లగ్నాలు కనుక చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళకి లగ్నాలు మేషం, కర్కాటక, తుల, మకర ఈ లగ్నాలు అనేవి మంచిదన్నమాట. మేష, కర్కాటక, తుల, మకరం. అంటే మేషానికి అధిపతి కుజుడు, కర్కాటకంకి చంద్రుడు,
ఇంకా తులాకి శుక్రుడు, మకరానికి శని, ఈ లగ్నాలు అనేవి మంచిది. ఇంకా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే, అంటే జాబ్ పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే జాతకంలో ఎలా ఉండాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఆ గ్రహస్థితి, గ్రహాలు ఎలా ఉండాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు కూడా రవి, చంద్ర, బుధ, శుక్రులు ఈ నాలుగు గ్రహాలు శుభస్థానంలోనే ఉండాలి. అంటే ఈ నాలుగు గ్రహాలు మంచి పొజిషన్లోనే ఉండాలి. అప్పుడు మీకు జాబ్ పరంగా బలం అనేది ఉంటుంది, ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుందన్నమాట. ఈ నాలుగు గ్రహాలు మంచి ప్లేస్లో ఉన్నప్పుడు మీకు మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్, రవిచంద్రులు లగ్నంలో అష్టమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అంటే ఈ ఇద్దరు, రవి కావచ్చు చంద్రుడు కావచ్చు, ఈ రెండు గ్రహాలు లగ్నంలో అష్టమంలో ఎప్పుడు ఉండకూడదు. అండ్ ముహూర్త లగ్నాధిపతి, మీరు ఏ రోజైతే ముహూర్తం పెట్టుకున్నారో, ఏ లగ్నం అయితే అయ్యిందో, ముహూర్తం పెట్టుకున్న సమయం ఏ లగ్నం అయితే అయ్యిందో, ఆ లగ్నాధిపతి ఎప్పుడు కూడా షష్ట, అష్టమ, ద్వాదశంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకా విశేషాలు ఏంటంటే, కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సినవి, తారాబలం, చంద్రబలం కంపల్సరీ మనం చూసుకోవాలి బయలుదేరే రోజు. ఇంకా లగ్న అష్టమ శుద్ధి అనేది ఉండాలి. గురు శుక్ర మూడాలు అస్సలు ఉండకూడదు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, మనం ఎవరినైనా సరే పై ఆఫీసర్స్ని మనం కలవాలి అనుకున్నప్పుడు, జాబ్ పని మీద మనం ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, పై ఆఫీసర్స్ తోటి మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏ రోజు బాగుంటుంది అన్నది మనం తెలుసుకుందాం. తిథులు కనుక చూసుకున్నట్లయితే శుక్లపక్షం అనేది మంచిది. అయితే శుక్లపక్షంలో కొన్ని తిథులు వదిలేయాలి, మిగతా మంచిది. వదిలేయాల్సిన తిథులు ఏంటంటే చవితి, నవమి, ఇంకా చతుర్దశి, అంటే 3, 9, 14. ఈ మూడు తిథులు వదిలేసి మిగతా తిథులు అన్నవి మనకి మంచిది. శుక్లపక్షంలో ఈ మూడు తిథులు అనేవి వదిలేయాలి, రిక్త తిథులు అంటాం కదా, ఈ మూడు తిథులు వదిలేస్తే మంచిది. ఇంకా మిగిలిన తిథులు అన్నీ కూడా మనకి అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. అయితే కృష్ణపక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళకండి. ఇంకా వారాలు కనుక చూసుకున్నట్లయితే ఆది, బుధ, గురు, శుక్రవారాలు బాగుంటాయి. అది కూడా ఒకవేళ మీకు వీలైతే కనుక గురు హోర, బుధ హోర, శుక్ర హోర, రవి హోర, ఈ హోర లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇంకా చాలా విశేషంగా మనం భావించాలి. అండ్ ఇంకా నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే, అంటే పై ఆఫీసర్స్ని మీరు కలవాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక ముఖ్యమైన విషయం మీద మీరు మాట్లాడాలి, కలవాలి అనుకున్నప్పుడు నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభద్ర, రేవతి, ఈ నక్షత్రాలు అయితే బాగుంటాయి. లగ్నాలు ఎప్పుడు కూడా స్థిర లగ్నాలు ఉండేటట్టుగానే చూసుకోండి. ఎందుకంటే పై ఆఫీసర్స్ తోటి మీరు మీటింగ్ చేయాలి, మాట్లాడాలి అన్నప్పుడు స్థిర లగ్నాలు అయితేనే మంచిది. ఇంకా విశేషాలు ఏంటంటే, బుధ లగ్నాలైన మిథునం కన్యా మంచిదే. ఎందుకంటే కన్యా మిథునానికి అధిపతి అయిన బుధుడు లగ్నం అయితే కనుక చాలా విశేషం అని చెప్పచ్చు. ఇంకా లగ్నంలో ఒకవేళ గురువు ఉంటే కనుక చాలా శుభకరం అని చెప్పచ్చు. గురువు అంటే ఒక శుభగ్రహం కాబట్టి లగ్నంలో గురువు ఉంటే చాలా విశేషంగా మనం భావించాలి. అండ్ చంద్రుడు నవాంశలో మనం పరిశీలన చేసినప్పుడు చంద్రుడు ఒక శుభగ్రహమై ఉండాలి. అంటే పాపగ్రహాలతో కలయిక కానీ, పాప దృష్టి కానీ ఉండకూడదు. నవాంశలో చంద్రుడు శుభంగా ఉంటే మంచిది, గురువు కోణాల్లో ఉంటే కూడా మంచిది. ఇది తెలుసుకున్నాం కదా మనం ఈ వీడియోలో. ఈ వీడియోలో మనం ఇంటర్వ్యూలకి, వీసాలకి అప్లై చేసేటప్పుడు ఏ వారాలు, ఏ తిథులు, ఏ నక్షత్రాలు, గ్రహస్థితి ఎలా ఉండాలన్నది తెలుసుకున్నాము. అలాగే విద్య కోసం కావచ్చు, అంటే స్టడీ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్లాల్సిన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఏ రోజైతే బాగుంటుంది, ఏ తిథులు బాగుంటాయి, గ్రహస్థితి ఎలా ఉండాలి, ఏ నక్షత్రాల్లో మనం బయలుదేరాలి అన్నది తెలుసుకున్నాం. అలాగే ఏదైనా ఒక ముఖ్య విషయం మీద మనం పై ఆఫీసర్స్తో మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ రోజు మనం వెళ్ళి ఆఫీసర్స్తో మాట్లాడాలి, ఏ తిథులు మనకి అనుకూలంగా ఉంటాయి, ఏ నక్షత్రాలు మనకి అనుకూలిస్తాయి, గ్రహస్థితి ఎలా ఉండాలన్నది మనం తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.